అఫీషియల్గా బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ప్రకటన వెలువడిందండి. ఎన్డీటీవీ ప్రకారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అనౌన్సెస్ అలయన్స్ విత్ చంద్రబాబు నాయుడుస్ టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్స్ జనసేన ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వార్త వేశారు. ఆ వెంటనే కూడా మరొక స్టేట్మెంట్ వచ్చింది, మోడాలిటీస్ ఆఫ్ సీట్ షేరింగ్ విల్ బీ డెలిబరేటెడ్ విదిన్ ఏ డే ఆర్ టూ. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మేము ప్రకటన చేస్తాము. పొత్తుకు సంబంధించిన అవగాహన కుదిరింది, కానీ సీట్లకు సంబంధించిన ఆ మొడాలిటీస్ అన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో మేము బయటకు చెప్తామని చెప్పారు. బీజేపీ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇన్ జాయింట్ స్టేట్మెంట్ అనే అలయన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ముగ్గురు కలిసి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తోందండి, ఈ స్టేట్మెంట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చింది ఈ స్టేట్మెంట్. జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ బై ఆనరబుల్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, టీడీపీ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్. ఏమంటారంటే, నరేంద్ర మోదీ గారి డైనమిక్ విజనరీ లీడర్షిప్ కింద భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీరి ముగ్గురు కూడా దేశాభివృద్ధికి, దేశ ప్రగతికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నారు. కట్టుబడి ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా దే హావ్ డిసైడెడ్ టు కాంటెస్ట్ ద ఇన్సూయింగ్ లోక్సభ అండ్ విధానసభ ఎలక్షన్స్ టుగెదర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆ ఉద్దేశంతో ఈ ముగ్గురు కూడా కలిసికట్టుగా లోక్సభ మరియు విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ హ్యాస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద నేషన్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ అండ్ కమింగ్ టుగెదర్ విత్ టీడీపీ అండ్ జేఎస్పీ విల్ హెల్ప్ ఇన్ రీచింగ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సరే, నరేంద్ర మోదీ గారు చాలా మరి పనిచేస్తున్నారు 15 సంవత్సరాల నుంచి కూడా దేశాభివృద్ధి కోసం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి టీడీపీ జేఎస్పీతో చేతులు కలిపి బీజేపీ మరి అభివృద్ధిని తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట అన్నారండి, బీజేపీ మరియు టీడీపీ హ్యావ్ ఏ వెరీ ఓల్డ్ రిలేషన్షిప్ టుగెదర్. వీరిద్దరూ కూడా పాత మిత్రులే, వీళ్ళకి చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య బంధం ఉన్నది గతంలో. టీడీపీ జాయిన్డ్ ఎన్డీఏ 1996, 1996లోనే టీడీపీ ఎన్డీఏలో చేరింది. అంతే కదా, అటల్జీ అలాగే నరేంద్ర మోదీజీ గవర్నమెంట్స్ తోటి కలిసి సక్సెస్ఫుల్గా పనిచేసింది. 2014లో టీడీపీ బీజేపీ లోక్సభ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు కలిసే పోరాడారు. ఇక జేఎస్పీ 2014 జనరల్ అలాగే అసెంబ్లీ రెండు ఎలక్షన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఇచ్చింది బీజేపీకి అనేది ఒక పాయింట్. తర్వాత చివరిగా ఏం చెప్పారంటే, ద మొడాలిటీస్ ఆఫ్ సీట్ షేరింగ్ విల్ బీ డెలిబరేటెడ్ విదిన్ ఏ డే ఆర్ టూ. వీ హోప్ దట్ ద అలయన్స్ విల్ కమ్అప్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ దేర్ హోల్ హార్టెడ్ సపోర్ట్ ఆఫ్ పీపుల్ ఎట్ లార్జ్. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వారి హోల్ హార్టెడ్ సపోర్ట్, హృదయపూర్వకమైనటువంటి మద్దతు లభిస్తుంది ఈ పొత్తుకి, ఈ అలయన్స్కి అని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇక సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మేము అన్ని వివరాలు బయటకు చెప్తాము అని చెప్పన్నారండి. సో ఇది అందరూ కలిసి ఇచ్చినటువంటి జాయింట్ స్టేట్మెంట్. ఇది పొత్తు అయితే ఖాయమైపోయింది. సో ఈ పొత్తు ఏ విధంగా జరుగుతుంది, ఎవరికి ఈ పొత్తు వల్ల లాభం, ఎవరికి నష్టం జరుగుతుంది అనేటువంటి స్పెక్యులేషన్ చాలా కాలంగా నడిచిందండి. ఇప్పటి వరకు వాళ్ళు బయట పెట్టలేదు ఎవరికైనా సీట్లు అనేది. కానీ ఇప్పటిదాకా అందుతున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారు బహుశా ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కొంతవరకు పైచేయి సాధించాడు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా వస్తున్న సమాచారం ఏంటి, బీజేపీకి 5 లేక 6 లోక్సభ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వవచ్చు. జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు 3 లోక్సభ సీట్లు ప్రకటించారు. తగ్గితే ఒకటి తగ్గవచ్చు, లేకపోతే లేదు 3 ఇవ్వవచ్చు. సో ఈ రకంగా చూసినప్పుడు మొత్తంగా ఏమిటి, మొత్తంగా 30 అసెంబ్లీ సీట్లు, అలాగే 8 పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు, ఆ మేరకు ఒప్పించారు బీజేపీ అధినాయకత్వాన్ని అనేవి ఇప్పుడు వస్తున్న వార్తలండి. ఇదేం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే ఇవి తక్కువ సీట్లే, 5 లేక 6 చెప్తున్నారు నంబర్ లోక్సభ, అసెంబ్లీ సీట్లు అయితే 6. దీన్ని మీరు 2014తో కంపేర్ చేయండి ఒకసారి. 2014లోనే బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు టీడీపీ ఇచ్చినటువంటి సీట్లు నంబర్ ఎంత, 15 అసెంబ్లీ సీట్లు ఇచ్చారండి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. లోక్సభ సీట్లు 5 ఇచ్చారు. సో అప్పటికంటే టీడీపీ ఇప్పుడు ఇంకా బలపడలేదు కదా, టీడీపీ ఇప్పుడు బలమైన పొజిషన్లో ఉండి బార్గెన్ చేయడం లేదు కదా. అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బీజేపీని కన్విన్స్ చేశారు అనేది తెలియదు. అప్పుడు 15 అసెంబ్లీ సీట్లు తీసుకున్నటువంటి బీజేపీ వారు ఇప్పుడు మరి ఇంత తక్కువగా 6 అసెంబ్లీ సీట్లకే ఒప్పుకున్నారు అంటే ఆశ్చర్యకరం.
అదేవిధంగా అప్పుడే 2014లోనే 5 పార్లమెంట్ సీట్లు తీసుకున్నటువంటి బీజేపీ వారు ఇప్పుడు మరి ఓన్లీ 6 సీట్లు మాత్రమే తీసుకున్నారు అంటే అది కూడా విశేషమే. మొత్తంగా ఏమిటంటే 30 అసెంబ్లీ 8 లోక్సభ సీట్లు మాత్రమే మిత్రులకు ఇవ్వాలి, మిగతా సీట్లు మేము ఉండాలి. ఎందుకంటే లేకపోతే మనకి ఓట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగదు, మనం అధికారంలో ఉన్న పార్టీని ఓడించలేము అని చంద్రబాబు నాయుడు గారు మరి అమిత్ షా గారిని కన్విన్స్ చేశారు అని చెప్పి సమాచారం అండి. యాక్చువల్గా అయితే రాష్ట్ర బీజేపీ వారు 30 అసెంబ్లీ సీట్లు 8 లోక్సభ సీట్లు కావాలి అని చెప్పి అడిగారట ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఆ లిస్ట్ని అమిత్ షా గారు మరి చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టారట, మా వాళ్ళు మరి ఇన్ని కోరుతున్నారు అని చెప్పి. కానీ మరి 30 నుంచి 6 అసెంబ్లీ సీట్లకి, అలాగే 8 లోక్సభ సీట్ల నుంచి 6 లేక 5 లోక్సభ సీట్లకి మరి ఎలా ఒప్పించగలిగారు చంద్రబాబు నాయుడు గారు అనేది కొంతవరకు ఆశ్చర్యకరం. సో ఆ రకంగా ఈ నంబర్స్ కనుక కరెక్ట్ అయితే, ఇప్పుడు ఏవైతే నంబర్స్ బయటకు వస్తున్నాయో ఆ నంబర్స్ ఏమిటి, మొత్తంగా 30 అసెంబ్లీ 8 లోక్సభ సీట్లు పార్ట్నర్స్కి ఇద్దరికీ కలిపి జనసేనకి బీజేపీకి కలిపి ఇవ్వబోతున్నారు. గతంలో చెప్పినట్టుగానే జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు ఉంటాయి, లోక్సభ సీట్లు మరి 3 ప్రకటించారు. 3 ఉంటాయా లేక అదేమైనా తగ్గుతుందా ఒకటి అనేది ఒకటి చర్చలో ఉన్నది. ఇక బీజేపీకి 6 అసెంబ్లీ సీట్లు, అలాగే 6 లేక 5 పార్లమెంట్ సీట్లు. ఆ రకంగా చూసినప్పుడు మరి 2014తో పోల్చినా కూడా ఇది మెరుగైనటువంటి బార్గెయిన్ టీడీపీకి, అందులో డౌట్ లేదు. మీరు 2009లో కూడా చూడండి, 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ అప్పట్లోనే 9 లోక్సభ స్థానాలని టీఆర్ఎస్కి ఇచ్చింది, అలాగే 45 అసెంబ్లీ సీట్లను కూడా టీఆర్ఎస్కి ఇచ్చింది. మరి అప్పటితో కంపేర్ చేస్తే నిజానికి 175లో 145 సీట్లు అసెంబ్లీ సీట్లు పోటీ చేయబోతోంది. అదేవిధంగా 2 పార్టీలు పొత్తులో ఉన్నప్పటికీ టీడీపీతోటి లోక్సభకి 8 సీట్లు పోగా మరి 17 సీట్లలో టీడీపీ పోటీ చేయబోతోంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ మొత్తం పొత్తు ప్రక్రియలో టీడీపీకి జరిగినటువంటి నష్టం సీట్ల పరంగా చాలా తక్కువ అండి. ఆ విధంగా చూసినప్పుడు టీడీపీకి మెరుగైనటువంటి ఆ సీట్ల సర్దుబాటే జరిగిందని చెప్పి అనుకోవాలి.